नमस्ते नेनु मीरंजीत मीरु चूस्तुन्नारु डबल आर एट डाटा टेक इन तेलुगु ई रोज मन वीडियो लो मारुति स्विफ्ट डिजायर 2020 एडिशन नी रिव्यू चूद्दाम ఫస్ట్ గా ఎక్స్టర్నల్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనం మాట్లాడుకోవాల్సింది ఇంజిన్ గురించి. ఇంజిన్ వచ్చేసి 1.2 పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది అండ్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 1197 సీసీ తో వస్తుంది. మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 37 లీటర్స్ ఉంది అండ్ యావరేజ్ మైలేజ్ వచ్చేసి 23.26 కిలోమీటర్ పర్ లీటర్. మనకి ట్రాన్స్మిషన్ సిస్టమ్ వచ్చేసి 5-speed గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఉంది అండ్ డ్రైవ్ టైప్స్ వచ్చేసి 4-wheel డ్రైవ్ ఉంది. నెక్స్ట్ మనం బూట్ స్పేస్ దగ్గరికి వద్దాం. అంటే మోస్ట్లీ మనం లగేజ్ పెట్టడానికి యూజ్ చేసే క్యాబిన్ అనుకోవచ్చు. దాంట్లో ఏమేమి యాక్సెసరీస్ మనకి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. మోస్ట్లీ మనకి ఫస్ట్ కాషన్ బోర్డ్ ఇచ్చాడు. అంటే నైట్ టైమ్స్ ఏదైనా బ్రేక్ డౌన్స్ అయినప్పుడు కానీ పంచర్స్ అయినప్పుడు కానీ వేరే వెహికల్స్ కనిపెట్టడానికి మనకి ఒక ఇక్కడ వెహికల్ ఉందని కనపడడానికి కాషన్ బోర్డ్ని మోస్ట్లీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్పేర్ వీల్కి స్పెషల్ క్యాబిన్ ఇచ్చాడు అండ్ టూల్ కిట్ ఇచ్చాడు. టూల్ కిట్లో ఏమేమి ఉన్నా సో చూద్దాం. టూల్ కిట్లో మనకి ఫస్ట్ ఇచ్చింది వీల్స్ స్పానర్ ఇచ్చాడు. అంటే వీల్స్ని రిమూవ్ చేయడానికి స్పానర్ ఇచ్చాడు. కార్ జాక్ లేపడానికి జాక్ స్క్రూ ఒకటి ఇచ్చాడు అండ్ ఐ బోల్ట్ ఒకటి ఇచ్చాడు. ఐ బోల్ట్ మోస్ట్లీ మనకి ఎప్పుడైనా వెహికల్ ఆగిపోతే వేరే వెహికల్తో పుల్ చేయడానికి ఐ హుక్ అని యూజ్ చేస్తాం. అది మనకి ఫస్ట్ ఫ్రంట్లో ఒక క్యాబిన్ ఉంది, ఆ క్యాబిన్లో ఇన్సర్ట్ చేసి యూజ్ చేస్తుంటాం. విండ్ స్క్రీన్ క్లీన్ చేసుకోవడానికి వాటర్ స్ప్రింక్లర్ కూడా ఇచ్చాడు మనకి. ఇది ఎక్స్టీరియర్ ఫీచర్స్ అండ్ ఇంటీరియర్ ఫీచర్స్ ఒకసారి చూద్దాం. మనకి కార్ ఇంటీరియర్ డాష్ బోర్డ్ వచ్చేసి పీవీసీ బాడీతో వస్తుంది అండ్ ఇన్నర్ కంపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రొవైడ్ చేశాడు. మన ఈ కంపార్ట్మెంట్లో మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. స్పేస్ అయితే మంచిగానే ఉంది. ఆడియో సిస్టమ్ ఇచ్చాడు. మనకి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, యూఎస్బి కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఎఫ్ఎం కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. దానికి స్పెషల్ ఫీచర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ మనం ఏసీ మోడ్స్ చూద్దాం. ఏసీ మోడ్స్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. మనం మోస్ట్లీ బిట్వీన్ ది లెగ్స్ అండ్ బాడీ మనం చూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఫ్యాన్ కంట్రోల్ చూద్దాం. ఫ్యాన్ కంట్రోల్ వచ్చేసి విత్ ఏసీ అండ్ వితౌట్ ఏసీ కూడా యూజ్ చేసుకోవచ్చు కూలర్స్ అనేవి. మోస్ట్లీ మనం విత్ ఏసీ అయితే బాడీ చాలా కూల్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఏసీ ఉంది అండ్ హాట్ కంప్రెసర్ కూడా ఉంది. ఏసీ వెయిట్స్ మనకి బిట్వీన్ ది డ్రైవర్ ఇచ్చాడు అండ్ బ్యాక్ సీట్స్ కూడా ఇచ్చాడు. ప్యాసింజర్గా కంఫర్టబుల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్స్ మనం. మనకి పవర్ ఇన్పుట్స్ వచ్చేసి 120 వోల్ట్స్ ఉన్న కేబుల్లో కనెక్ట్ చేసుకోవచ్చు కార్ ఛార్జర్ అనేది. అండ్ యూఎస్బి కేబుల్కి సపరేట్ పోర్ట్ ఇచ్చాడు అండ్ ఆక్స్ కేబుల్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సేమ్ మాన్యువల్ ఇన్పుట్తో బ్యాక్ సీట్ వాళ్ళకు కూడా యూజ్ చేసుకోవడానికి అగైన్ స్పెషల్ పోర్ట్ ఇచ్చాడు అండ్ మొబైల్ క్యాబిన్ ఇచ్చాడు. డిజిటల్ మీటర్ ఇచ్చాడు. దాంట్లో మోస్ట్లీ స్పీడ్ మైలేజ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ అలర్ట్ సిస్టమ్స్ అన్నీ దాంట్లో డిస్ప్లే అవుతున్నాయి మనకి. స్టీరింగ్ విషయంకి వచ్చేసి మనకి అన్ని కార్లో లభిస్తున్నట్టే పవర్ స్టీరింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ స్టీరింగ్ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చాడు. స్టీరింగ్లోనే మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అండ్ సాంగ్స్ చేంజ్ చేసుకోవచ్చు, కాల్ లిఫ్ట్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. హార్న్స్ సిస్టమ్ మోస్ట్లీ దాంట్లోనే ఉంటుంది. విండోస్ విషయానికి వస్తే పవర్ విండోస్ ఉన్నాయి. పవర్ విండోస్ అనేవి డ్రైవర్ కంట్రోల్ చేయొచ్చు అండ్ ఈవెన్ ప్యాసింజర్ కూడా సపరేట్ సపరేట్గా ఆపరేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్ సేఫ్టీ లాక్ అని కూడా డ్రైవర్ దగ్గర ఎనేబుల్ చేసుకోవచ్చు. సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ ఇచ్చాడు. వీడియోలో చూస్తున్నట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇప్పటివరకు మనం కారు ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫీచర్స్ చూసాం. ఒకసారి దీనికి స్పెషల్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మన బయ్యర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే నరేష్ గారు. థ్యాంక్ యూ. ఈయన నరేష్ గారు మనకి రివ్యూ యూనిట్ ఇచ్చారు మన మారుతి సుజుకి అనేది. ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. అండ్ ఒకసారి ఈయన అడిగి మన ఫీచర్స్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఏమన్నాయో కనుక్కుందాం. మీకు కార్లో బాగా నచ్చిన ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ సీట్ బెల్ట్స్, రెండు సీట్ బెల్ట్స్ మనం పెట్టుకోకపోయినా సిగ్నల్స్ అనేది వస్తుంది. దానికి తోడు మన బండి అనేది దేనికన్నా ప్రెస్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా సిగ్నల్స్ రావటం. అంటే ప్రెస్ అవుతుంది అంటే దేనికన్నా తగలటానికి వెళ్తున్నప్పుడు కానీ లేదన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు కానీ. ఓకే. దాంతోపాటు మన కారు టైర్లు కింద బ్లాక్ పార్కింగ్లో పెట్టేసి వదిలేసిన తర్వాత మన కారు ఆన్ చేసినామంటే కారు టైర్ల కింద ఏమన్నా ఉన్నా కానీ సిగ్నల్స్ అనేది ఇస్తుంది. దాంతోపాటు వచ్చేసి దీనికి ఉన్నది ఇంజిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది.
ఆటోమేటిక్గా సెల్ఫ్ స్టార్ట్, మనం ఎక్కడైనా సిగ్నల్స్ కట్ సెల్ఫ్ ఆఫ్ చేసినా కానీ ఆటోమేటిక్గా సెల్ఫ్ అనేది తీసుకుంటుంది. అంటే ఎట్లా ఎట్లా ఏ ప్రాసెస్ వల్ల స్టేట్ అవుతుంది అంటే క్లచ్ మూస్తేనా, ఎట్లా క్లచ్ కానీ బ్రేక్ కానీ యాక్సిలరేటర్ కానీ ఏది పట్టుకున్నా మళ్ళీ అనేది సెల్ఫ్ అనేది మనకి మూవ్ అవుతుంది. అంటే దానికి ఏమైనా యాక్టివేట్ చేసుకోవాలా సార్ బటన్స్? బటన్స్ అనేవి ఉంటాయి, దాన్ని యాక్టివేట్ చేసుకొని ఉంచుకుంటే మనం ఎక్కడన్నా బండి 1 మినిట్ ఆపితే ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది, తర్వాత 1 మినిట్ తర్వాత ఆటోమేటిక్గా ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ మీరు ఇట్లా ఈ కార్ ఈ ఒక్క కారే ప్రిఫర్ చేయడానికి మోస్ట్లీ ఏమి డామినేట్ చేసింది సార్? మీరు మార్కెట్లో చాలా రకాల కార్లు ఉన్నాయి, ఇప్పుడు కొత్త కార్లు i20 వచ్చింది, దానికంటే దీంట్లో దీనికన్నా కొంచెం బెటర్ ఫీచర్స్ ఉన్నాయి, మీరు ఎందుకని దీన్నే ప్రిఫర్ చేశారు మోస్ట్లీ? మోస్ట్లీ బ్యాగ్ వెనక బ్యాగేజ్ లగేజ్ ఎక్కువ పెట్టుకోవచ్చు i20 కాడికి, సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి, ఏది దేనికోసమైనా కానీ మనం ఫ్యామిలీ తరపున తిరగటానికైనా బాగుంటుంది. మీరు మీరు పర్ఫార్మెన్స్ బట్టి చూసుకున్నారా లేకపోతే ఎక్స్టర్నల్ ఫీచర్స్ బట్టి చూసుకున్నారా మీరు కార్ని? ఎక్స్టర్నల్ ఫీచర్స్. ఓకే. అంటే పర్ఫార్మెన్స్ ఎట్లా అంటే పర్ఫార్మెన్స్ బాగా, ఎక్స్టర్నల్ ఫీచర్స్ బాగున్నప్పుడు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది కదా. ఓకే. దీంట్లో మీకు బాగా ఎక్కువ బాగా నచ్చిన ఫీచర్ ఏంటిది? బాగా నచ్చినది సిగ్నల్ సిస్టమ్. అంటే ఎట్లా సిగ్నల్ సిస్టమ్ ఎట్లా యూజ్ అయింది? మనకి ఎట్లా అయినా కానీ సెన్సార్ అనేది మనకి ఏ చిన్నది ఉన్నా కానీ మనకి రెక్టిఫై చేసి చూపిస్తుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అంటే మీకు బాగా నచ్చింది సెన్సార్ సిస్టమ్. ఓకే. అండ్ దీంట్లో క్రూషియల్ కంట్రోల్ ఎట్లా నడుస్తుంది, అది వర్కింగ్ ఎట్లా ఉంది క్రూషియల్ కంట్రోల్? వర్కింగ్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. అంటే మీకు ఏ మోడ్స్లో అర్థం అవుతుంది మీకు క్రూషియల్ కంట్రోల్ కరెక్ట్ వర్క్ అవుతుందని? కరెక్ట్ వర్క్ ఆటో బండి స్టార్ట్ చేసిన వెంటనే వచ్చే స్మూత్ సౌండ్ని బట్టి, దాంతో విధంగా మనం మూవ్ అవుతున్నప్పుడు కానీ ఇంకేదైనా జరుగుతున్నప్పుడు మనం మూవ్ అయ్యి ఎంత స్పీడ్లో పోతున్నా మన స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసి 80 స్పీడ్ దాటితే సిగ్నల్ చూపిస్తుంది. ఓకే. 100 స్పీడ్ దాటినా సిగ్నల్ చూపిస్తుంది. ఓకే. 120 వచ్చినప్పుడు మీరు ఇంత స్పీడ్లో పోతున్నారని సిగ్నల్ అనేది చెప్తుంటుంది, బ్రేక్ ఆటోమేటిక్గా లెవెల్స్ పెంచుకుంటుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు బ్రేక్ లెవెల్ కూడా దీనికి ఆప్టిమైజ్ అవుతుంది. ఆప్టిమైజ్ యూజ్ అవుతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. అండ్ దీంట్లో మీకు ఎక్కువ బాగా నచ్చింది ఇంకేంటిది అంటే ఎక్స్టర్నల్ ఫీచర్లు అయితే ఇంటర్నల్ ఫీచర్ బాగా చెప్పారు, అండ్ ఎక్స్టర్నల్ ఫీచర్లు మీకు బాగా నచ్చింది ఏంటిది? ఎక్స్టర్నల్ ఫీచర్ లేదు, నార్మల్ అందరి అన్ని కార్లు కొన్నట్టే ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ. అండ్ మీరు బైయింగ్ ఎట్లా దీన్ని ఎలా అప్రోచ్ అయ్యారు, బైయింగ్ గైడ్ ఎట్లుంది, అంటే మీరు గైడ్ రిసీవ్ ఎట్లుంది మీది? నేననేది షోరూమ్కి అయితే వెళ్ళలేదు, ఫస్ట్ ఒక్క షోరూమ్ మాత్రమే వెళ్ళాను, మిగతా షోరూమ్స్ వాళ్ళు కాంటాక్ట్ వాళ్ళే చేశారు, ఫోన్ చేసి మేము ఇంత ప్రైస్కి అయితే ఇస్తాము అని చెప్పారు. నేను దానికి తోడు HDFC బ్యాంక్ లోన్. ఓకే ఓకే. HDFC బ్యాంక్ లోన్ అయిన నాకు బ్యాంక్ లోను పర్సన్ కాల్ చెప్పి లోన్కి అప్లై చేసుకుంటే లోన్ అతనే ఫోన్ చేసి అప్రూవల్ తీసుకున్నాడు మొత్తం. ఓకే. మేము మా శాలరీ స్లిప్స్ దాంతోపాటు మేము మంత్లీ మా ఏ బ్యాంక్లో అయితే పడుతుందో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చాము. ఓకే ఓకే. స్టేట్మెంట్ ఇచ్చిన 1 వీక్ అప్రూవల్ వచ్చేసింది, 1 వీక్ మనకు ఇచ్చింది 1,06,79 ప్రైజ్. ఓకే. కార్ ప్రైస్ వచ్చేసి ఓకే ఆన్ రోడ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ అంటే విత్ మ్యాట్ ఎక్స్టర్నల్ కాకోకుండా. ఓకే ఓకే. ఓన్లీ దానికి మనకి బ్యాంక్ నుంచి వచ్చేది 90% మనకనేది క్లైమ్ అవుతుంది బ్యాంక్ నుంచి. ఓకే. మనం ఎక్స్టర్నల్ వేపించుకున్న వాటికి ఆ 90% తర్వాత 10% క్లైమ్ అయ్యే వాటికి మనమే పే చేసుకోవాలి అమౌంట్ అనేది. ఓకే. అంటే మీరు దీంట్లో ఏమేమి ఫీచర్స్ యాడ్ చేస్తున్నారు మీరు ఎక్స్ట్రాగా? బంపర్ బ్లీడింగ్స్, ఓకే, సైడ్ బ్లీడింగ్స్, ఓకే, ఫుల్ మ్యాటింగ్, అంటే సీట్ మ్యాటింగ్ లేకపోతే గ్రౌండ్ మ్యాటింగ్? మొత్తం గ్రౌండ్. ఓకే ఓకే. ఫుల్ మ్యాటింగ్, సీట్ కవర్స్, ఓకే, దాంతోపాటు డోర్ వైజర్స్. ఓకే ఓకే. మాకు ఇంకా ఇచ్చింది పర్టికులర్గా ఇచ్చిందంటే ఇక అంతే, నేను వేయించుకున్నది నాకు వాంటి వరకు కలిపి 19,970 రూపీస్ అయ్యి. ఓకే. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా నడిచింది, మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చెప్పండి సార్? మనకి బ్యాంక్ నుంచి 20A ఫామ్, ఇక్కడ మనకి ఏ అయితే కారు మనం రిసీవ్ చేసుకుంటామో ఏ షోరూమ్ నుంచి అయితే ఆ షోరూమ్లో మనకి టిఆర్ నెంబర్తో పాటు పేపర్స్ ఇస్తారు, దాంతోపాటు 20A ఫామ్ ఇస్తారు. 20A ఫామ్ అనేది మనకి బ్యాంకులో లోన్ ఉన్నట్టు బ్యాంక్ ఆథరైజ్డ్ స్టాంపు సైన్ చేసి ఇస్తారు, దానికి తోడు మనకి ఇన్సూరెన్స్ అనేది కావాలి, దాంతోపాటు పొల్యూషన్ అనేది ఇస్తారు. ఓకే థ్యాంక్ యూ. నరేష్ గారు మీకు ఫైనల్ కాస్ట్ ఎంత పడింది, బ్యాంక్ వాళ్ళు ఎంత క్లెయిమ్ చేశారు మీకు? మాకు ఫైనల్ కాస్ట్ వచ్చేసి 7,82,000 పడ్డది విత్ టోటల్గా మొత్తం వేయించుకున్న యాక్సెసరీస్తో కలిపి.
నాకు బ్యాంక్ నుంచి క్లెయిమ్ అయింది 6,65,297 రూపీస్ క్లెయిమ్ అయింది. అంటే ఎంత పర్సంటేజ్ సార్ ఎంత పర్సంటేజ్? మనకి కారు వచ్చేసి 6,79,000 కదా, దాంట్లో 90% క్లెయిమ్ చేస్తాం. ఓకే ఓకే, కార్ ప్రైస్ నుంచి క్లెయిమ్ చేస్తాం. క్లెయిమ్ చేస్తాం. మిగతాది మనం పెట్టుకోవాల్సింది ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి, దాంతోపాటు వారంటీ పెట్టుకోవాలి. వారంటీతో పాటు మనకి మిగతా యాక్సెసరీస్ రిజిస్ట్రేషన్కి అని చెప్పి బ్యాంక్ లోన్ పర్పస్ అని చెప్పి మిగతాయి తీసుకుంటాం. ఓకే, మీరు వారంటీ అన్నారు కదా, వారంటీ ఎట్లా ఇచ్చాడు, ఎంత ఎన్ని రోజులకి ఇచ్చాడు? ఎట్లా టోటల్ కారు మొత్తానికి వారంటీ ఉంటుంది, 5 ఇయర్స్ ఉంటుంది వారంటీ అనేది. 5 ఇయర్స్లో ఎటువంటి డ్యామేజ్ అయినా కానీ కారుని మనం అక్కడ వదిలేసి వెళ్తే ఆ షోరూమ్ అతనే వచ్చి తీసుకొని వెళ్ళి మొత్తం అతనే చేసిస్తారు. కారు మాత్రం కంప్లీట్గా డ్యామేజ్ అయితే మాత్రం మళ్ళీ సీల్ కార్ మనకు కార్ మాకు ఇస్తారు. సీల్ కార్ షోరూమ్ వాళ్ళు ఇస్తారా లేకపోతే ఇన్సూరెన్స్? షోరూమ్ వాళ్ళే ఇస్తారు. ఓకే ఓకే, మనకి షోరూమ్ నుంచే మనకి క్లెయిమ్ చేసుకుంటాం కాబట్టి షోరూమ్ వాళ్ళే మనకి ఇస్తారు. అండ్ థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. ఇది మన వీడియో మారుతి సుజుకి 2020 ఎడిషన్ గురించి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ దగ్గరలో ఏమైనా రివ్యూ యూనిట్స్ కొత్త కార్లు అనుకుంటే మాకు రిఫర్ చేయండి, మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.